అన్యాయాన్ని సరిదిద్దడం కోసం తీసుకున్నటువంటి చర్యలు ఎక్కడా మనం చూశారు. అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గాని ఇతర డిపార్ట్మెంట్ లో గాని ఇదేలకు ఏకపక్షంగా జరిగిపోతా ఉన్నారన్నమాట. రూల్స్ లేవు, చట్టం లేదు, ఏది కూడా మనకి అడ్డం రాటల్లా. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పిందో, ఎమ్మెల్యే కొడుకు చెప్పిందో, మంత్రి కొడుకు చెప్పిందో, మంత్రి భార్య చెప్పిందో, ఇవి తప్ప ఎక్కడ చట్ట ప్రకారం చేసే పరిస్థితి జిల్లాలో మచ్చుకు కూడా కనబడనటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే రకమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉంది, ఇదే రకమైనటువంటి అరాచకం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సమర్థవంతంగా ఎదురొండి నిలబడతా ఉన్నారు. మరి ఆ కార్యక్రమాలు కూడా మనం తీసుకొని రేపు ధర్నా సందర్భంగా ఏ మండలంలో ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళ దౌర్జన్యాలు ఉన్నాయి, ఏ మండలంలో ఎక్కడెక్కడ మట్టి దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, అవన్నీ కూడా రేపు మీరు ధర్నా జరిగేటప్పుడు ప్రజలకు స్పష్టంగా తెలియజేసి అక్కడ అందరూ కూడా ఇవి చర్చ చేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కరోనా గురించి మాట్లాడుతూ అక్కడ కాళీ బిందులు, ఎందుకంటే సింబాలిక్ గా ఉండటం కోసం నీటి కరువు ఉంది కాబట్టి దాన్ని చూపించడం కోసం మీరు అందరూ కూడా ప్రతి మండల ఎండి ఆఫీస్ ముందు మీరందరూ కూడా ఖాళీ బిందులు తీసుకొని ఉదయం 10 గంటలకే ఆఫీస్ తెరిచే టయానికి చాలా పెద్ద ఎత్తున మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త యొక్క ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. రేపు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ నియోజకవర్గానికి మీ నియోజకవర్గం యొక్క శాసనసభ్యుడు, మీ నియోజకవర్గం యొక్క సమన్వయకర్త కూర్చొని మాట్లాడుకొని ఏ మండలాల్లో మీరు అందరూ కూడా చేయాలి, ఆ సమన్వయకర్త ఆ ఎమ్మెల్యే గారు మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా తిరగడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ మండలంలో మనకి జిల్లా పదవులు ఇచ్చాం, ఆ మండలాల్లోనే ఆ నియోజకవర్గాల్లోనే చాలా మంది ఈ సెల్స్ అధ్యక్షులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ శాసనసభ్యుడు కానీ అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త ఆధ్వర్యంలో వాళ్ళు ఏ మండలానికి వెళ్ళి వెళ్ళమంటే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి ఆ మండలంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. ప్రతి ఒక్క నాయకుడు పదవులు తీసుకుంటా ఉన్నాం, మనం పేరు పక్కన పదవి రాసుకోవడానికి పేపర్లో మన పేరు వేయించుకోవడానికి కాకుండా ఆ పదవి తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం రేపు ఎల్లుండి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి. ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా చేయడం కోసం మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి 2వ తారీఖు ఉదయం 10 గంటకల్లా ప్రతి మండలంలో కూడా ప్రతి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మున్సిపాలిటీ ముందు ముందునే కాదు ప్రతి పట్టణంలో కూడా మున్సిపాలిటీ ముందు, మనకి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, అన్ని మున్సిపాలిటీల్లో కూడా మున్సిపల్ ఆఫీసుల ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మరి రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని మండలాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో నాయకులతో పాటుగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ చోట పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆ రోజు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం రేపు 2వ తారీఖు ఉదయం 10 గంటలకి మాచర్ల పట్టణంలో మాచర్ల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు జరగబోయేటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటా ఉన్నారు. మీరందరూ కూడా మీ మండలాల్లోనే చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటారు. అక్కడ ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే గారు ఆ మండలం నిర్వహించే కార్యక్రమం ఆయన చూస్తాడు. మీ మండలాల్లో యథావిధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీరు మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత టైం ఉంటే రండి, మాచర్లండి, దాదాపుగా 3 గంటలు పెట్టింది, ఏ మూల నుంచి వెళ్ళాలన్న మనం. కాబట్టి మీరు మీ మండలాల్లో కార్యక్రమాలు వదిలిపెట్టి అక్కడికి రావద్దు, మండలాల్లో కార్యక్రమాలని పూర్తి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీ కోరుతా ఉన్నాం. ఈ రోజు ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించి రైతులు కానీ మహిళలు కానీ అన్ని వర్గాల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయాలి, ఏదో జరగబోతా ఉంది, వైఎస్ఆర్ పార్టీ లేదు అని చెప్పడానికి, ప్రజలను మాయ చేయడానికి సరికొత్త ఆయుధాన్ని ఎమ్మెల్యేలు కొనే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఖచ్చితంగా ఖండించాలా,
మనకున్న ప్రజలు కానివ్వండి మన పార్టీ వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చే విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ఇప్పుడే 2 సంవత్సరాలు అవుతా ఉంది, మహా అయితే నాకు తెలిసి 1 సంవత్సరం 1.5 సంవత్సరాల మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం నిజాయితీగా ముందుకు పోదాం. ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో చాలా మంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది, అన్ని రకాల కూడా ఇబ్బంది పెడతా ఉన్నారని. ఒక వైఎస్ఆర్ పార్టీ సంబంధించి కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా కూడా అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసులు కానివ్వండి, కనీసం ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గంలో మేము ఒక పెన్షన్ కూడా చెప్తే ఇచ్చే పరిస్థితి లేకుండా కూడా ఈ తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నమాట వాస్తవం. అయినా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలి. వాళ్ళు చేసే దౌర్జన్యాలు, వాళ్ళు చేసే అన్యాయాలు, వాళ్ళు చేసే మోసపూరితమైన విధానాలన్నీ మనం ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్ళాలి. పోరాటం చేద్దాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో అధికారం మనదే, ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం మన నాయకుల మీద, మన మీద విశ్వాసం ప్రజల్లో ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు మోసం చేసి డబ్బులతోటి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ఈరోజు ఎమ్మెల్యేని తీసుకుపోయిన మాత్రమే ఏమీ కాదు. దయచేసి మన అందరం కూడా ఒకరికొకరికి చెప్పుకొని కింద స్థాయి కార్యకర్తలు కూడా ధైర్యం చెప్పుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అవి కాకుండా మన నాయకుడి గురించి చేసే కొన్ని పత్రికలు కానివ్వండి, కొంతమంది నాయకుడు చేసే ఈ యొక్క దుష్ప్రచారాన్ని కూడా మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. మన నాయకుడు నిజాయితీని మనం కార్యకర్తలు తెలిసే విధంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే పెద్దలు చెప్పినట్టుగా 2వ తారీఖు ప్రతి మండల కార్యక్రమంలో కూడా అందరం ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో ఆ కాన్స్టిట్యూన్సీలో అందరం కూడా ఆ రోజు వేరే పని పెట్టుకోకుండా ఖచ్చితంగా పార్టీ అయితే ఏదైతే కార్యక్రమం ఇచ్చిందో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తయ్యే విధంగా కూడా మన వాయస్సు ప్రజల్లోకి పోయే విధంగా కూడా ఈ రోజు మంచినీళ్లు కూడా మన మన పార్టీ కార్యకర్తలకు ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది. మీ దగ్గర ఇంకా తక్కువ, నా దగ్గర అయితే పూర్తి స్థాయిలో కనీసం బోర్లు వేసినా కూడా నీళ్ళు లేని పరిస్థితి, చాలా ఇబ్బందికర పరిస్థితి. అయినా కూడా వాళ్ళు చేసే అన్యాయాన్ని ప్రజలకు చెప్తా ఉన్నాను, ధైర్యంగా ముందుకు పోదాం. ఎందుకంటే మనం నిజాయితీతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పే మాట నమ్ముతారు. కాబట్టి ఎక్కడా కూడా మనం ఎక్కడ దేనికి కూడా ఆశపడకుండా మనం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మనం నమ్ముతారు. ఏది ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన పెద్దలు ఇచ్చిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల దగ్గరికి నిజాయితీతో ధైర్యంతో ముందుకు పోవాలని అవసరం ఉంది, పోదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. దాన్ని వదిలిపెట్టలేక ఏం చేయాలో తెలియక ఈరోజు అక్కడ తాత్కాలిక సచివాలయం కట్టిస్తున్నాడు. తప్పితే పూర్తిగా విఫలమయ్యాడు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లర్ వేయడానికి ఈరోజు 100 అడుగులు తవ్వాల్సి వస్తుంది రాజధానిలో. 6 అడుగులు బేస్మెంట్ పైకి లేపాలి. ఎందుకంటే కొండవీటి వరద వచ్చిందంటే సీడ్ క్యాపిటల్లో ఉన్న 16,000 ఎకరాల్లో 13,000 ఎకరాలు ముప్పు గురవుతాయని రిపోర్ట్ ఇచ్చారు. కొండవీటి వాగును మరల్చకుండా ఆయన రాజధాని కట్టలేడు. కొండవీటి వాగు మరల్చాలంటే దాదాపు 1200 కోట్లు కావాలి, సంవత్సరం టైం పడుతుంది. ఈ సంవత్సరంలో పుణ్యకాలం కాస్త అయిపోద్ది, ఆయన 3 సంవత్సరాలు దాటుతుంది. ఏ విధంగా చూసుకున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీనికి నిర్వచనం ఏబిఎన్ చేసిన సర్వే. ఏబిఎన్ సర్వే చేస్తే రీసెంట్ గా ఆయనకి 46% ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో. దాని నుంచి 26% పడిపోయింది తెలుగుదేశం పార్టీ గ్రాఫ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15% పుంజుకుంది, కాంగ్రెస్ పార్టీ 5% పుంజుకుంది. ఈ లెక్కలు చూసి దిమ్మ తిరిగి ఏం చేయాలో అర్థం కాక ఈ రాష్ట్ర ప్రజల్ని దృష్టి మళ్లించడానికి, మేము బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఈరోజు ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు. ఒక్కొక్కరికి 20 కోట్లు 10 కోట్లు 15 కోట్లు ఈ చొప్పున రేట్లు పెట్టి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చూసుకొని ఈ విధంగా తను ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు. డబ్బు ధైర్యం ఉంటే ఈ 16 మందిని రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళమనండి, ఎంతమంది గెలుస్తారో ఈశ్వరుడు ఈరోజు చూద్దామని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఛాలెంజ్ విసురుతాం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఈరోజు గమనించాలి. ప్రజలు చాలా తెలివిగలవాడు, ప్రజలకి ఏమి తెలియదు అనుకోవడం మన యొక్క అసంస్కారం. ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు,
గ్రామ స్థాయిలో ఏం జరుగుతుంది పట్టణ స్థాయిలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు మన చైతన్య పరచాల్సిన అవసరం లేదు కాకపోతే మనం పోషించాల్సిన భూమిక మనం పోషించాలి ఇందులో మనం పార్టీ పిలిచిన కార్యక్రమాలు గాని పోరాటాలు గాని ఏ నియోజకవర్గంలో వాళ్ళు పోరాటం చేస్తూ ఉండాలి తప్పకుండా మనకి ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా మనం కూడా విజృంభిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ముందుకు వెళ్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 80% తెలుగుదేశం పార్టీ ఉండాలి ఏ గ్రామం చూసినా ఎక్కడ చూసినా 80% తెలుగుదేశం పార్టీ ఉండాలి ఏ పార్టీ కూడా ఉండకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పుకుంటున్నాడు ఒకే ఒక సామెత ఎంత పెరిగితే అంత విరుగుడు కోసమే అని ఇంత విచ్చలవిడిగా ఇంత ఏకపక్షంగా పరిపాలన చేసిన వాళ్ళు ఎక్కువ కాలం ఎవరూ కూడా రాజకీయంలో మిగలలేదు రాజకీయంగా ఇంత అన్యాయంగా ఘోరంగా చేసిన వాళ్ళు చరిత్రలో ఎక్కడ కూడా ఎక్కువ రోజులు పరిపాలన చేసిన సందర్భాలు లేవు తప్పకుండా ఆ రోజు వస్తుంది విజయం సాధిస్తాం తప్పకుండా ముందుకు వెళ్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లానే ఈరోజు కరువు మీద కార్యక్రమాలు పెట్టారు వత్స గారికి ఒక వినతి విన్నపం ఏంటంటే ఏదైతే నియోజకవర్గాల్లో ఇప్పుడు నాయకులు వెళ్ళిపోయారో అక్కడ పార్టీని సమీక్షించుకోవాలి అక్కడ కార్యకర్తల్ని ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ముందు సమావేశాలు పెట్టుకొని తప్పకుండా అక్కడ ఒక ఇన్ఛార్జిని కానీ ఒక తాత్కాలికమైన ఒక పర్సన్ని అక్కడ నియమించుకొని పార్టీని సమన్వయపరచుకొని తీసుకువెళ్ళాలి ఎమ్మెల్యే వెళ్తున్నాడంటే వదిలేస్తున్నాం మనం చూస్తూ ఊరుకుంటున్నాం అది కరెక్ట్ పద్ధతి కాదు అక్కడ కనీసం మన కార్యకర్తల చేత ఒక నిరసన కార్యక్రమం కానీ ఒక ధర్నా కానీ ఒక వాతావరణం తీసుకురావాలి కార్యకర్తలు నిలదీసి అడిగి ఆ నాయకుడు ఎందుకు మారుతున్నావు పార్టీ నీకని నిలదీసి అడిగే ధైర్యం మన కార్యకర్తలు కలిగి చేయాలని చెప్పి ఈరోజు నేను బొత్స గారికి తెలియజేస్తున్నాను అట్లానే ఈరోజు గుంటూరు జిల్లాలో 5 శాసనసభ్యులు ఉన్నాం ఎంతో మంది పేర్లు వినపడుతున్నాయి కానీ తప్పకుండా 5 మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాం పయనిస్తామని మరి అవకాశం కల్పించిన రాజశేఖర్ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను 2 ఎలాగో పెద్దలు చెప్పారు కరువు మీద కార్యక్రమం ఈరోజు మంచినీళ్ళే కాదు గేదెలకి పశుగ్రాసం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఈరోజు ఒక ట్రాక్టర్ గడ్డి కొనాలంటే 12,000 నుంచి 15,000 దాకా ఈరోజు ఖర్చు అవుతుంది కాబట్టి సింబాలిక్ గా పశుగ్రాసం కూడా రేపు ధర్నాలో పెట్టండి ఒక పక్కన పెట్టండి మంచి కవరేజ్ వస్తుంది వీలైతే మరి ఈ మంచినీళ్ళు బీదలతో పాటు ఇవి కూడా పెట్టి పశువులకు కూడా మేత లేని పరిస్థితిలో ఈరోజు ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి సెలవు వల్లనే వేరే వాళ్ళకి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అడుగు పెడితేనే కరువు తాండవిస్తుంది రాష్ట్రంలో మరి 40 సంవత్సరాలుగా ఎండిపోయిన చెరువులు కూడా ఈరోజు ఎండిపోతున్నాయి బోర్డు లెవెలు దాదాపు 300 అడుగుల నుంచి 500 అడుగులలోపు వెళ్ళిపోతున్నాయి బోర్లు గ్రౌండ్ వాటర్ ఇవాళ ఇంకుడు కొట్లని కార్యక్రమం పెట్టారు దీనిలో కూడా మట్టి అమ్ముకుంటున్నారు జనాలు మట్టి అమ్ముకోవడం కోసమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇంకుడు కొట్టలు తీసి గ్రామాల్లో ఇంకుడు కొట్టలు తీస్తున్నారు కానీ ఇంకుడు కొట్టలు తీసిన తర్వాత అవి అలా వదిలేస్తే పిల్లలు పోయి పట్టడం కానీ అట్లానే గేదెలు పోయి పడి చనిపోవడం కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మన మాకు గ్రామంలో జరిగింది ఆ ఇన్సిడెంట్ దొండపాడనే గ్రామంలో జరిగింది కాబట్టి ఆ ఇంకుడు గుంటలు కేవలం తవ్వటం కాదు దానికి ఒక కవరేజ్ ఉండాలి దానికి మరి ఏ విధంగా మనం ఇచ్చేయాలి అనేది మనం కూడా పార్టీ పరంగా దాన్ని టేకప్ చేసి కొంత గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎలా పెంచాలనేది మనం కూడా తీసుకెళ్ళాలి అట్లానే పార్టీ పరంగా ఈ కరువు పరిస్థితుల్లో మనం కొన్ని గ్రామాలకైనా బోర్లు కానీ కొంత మంచినీటి సప్లై కానీ చేస్తే మన పార్టీ తరఫున మనం కూడా ప్రజలకు దగ్గర అవుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం కేవలం ప్రభుత్వం మీదనే ఒక భారం వేయకుండా
పార్టీ పరంగా మనం ఏం చేస్తున్నాం ఇలాంటి కరువు పరిస్థితుల్లో అని కూడా గమనిస్తారు ప్రజలు. కాబట్టి వీలున్నంత వరకు కొంతవరకైనా కొంతమేరకైనా మనం బోర్లు కానీ మంచినీటి సప్లై కానీ మనం కూడా చేస్తే కొంతమేరకు ప్రజలకి దగ్గర అవడానికి అవకాశం ఉంది. నిన్న ఒక కార్యకర్త అద్దంకి నియోజకవర్గం నుంచి ఫోన్ చేశాడు. చేసిన తర్వాత సరే ఏం మాట్లాడతాడు అని చెప్పి నాకు నెంబర్ కూడా కొత్త నెంబర్ ఇచ్చాను. ఆయన ఏడుస్తూ బాధపడుతూ మరి విపరీతంగా తిట్టడం ఎంత బాధలో ఉన్నాడో అతను విపరీతంగా మరి మాట్లాడడం జరిగింది. సో కార్యకర్తలు చాలా మంది బాధగా ఉన్నారు. మరి ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎక్కడికి పోయినా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రజలు మన పక్షాన ఉన్నారు, ప్రజలు మన పార్టీ వైపు ఉన్నారు. మనం కావాల్సింది వాళ్ళని కాపాడుకొని ఎన్నికల దాకా తీసుకెళ్లి ఓటు వేయించుకోవడం. అది ఒక్కటి మనం చేయాలి. తప్పకుండా ముందు సాధిస్తామని ఆశిస్తూ సెలవు తీసుకోండి.